ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో ఘనమైన నామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ప్రార్థనలో బలంగా ఎదుగుతున్నారు కదా? దేవుని వాక్యాన్ని పఠిస్తున్నారా? మీరు మీ కుటుంబం అంతా కూడా దేవునిలో బలంగా ఉండాలని, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని యెహోషువ అన్నట్టుగా దేవుని సేవించువారుగా మీరు ఉండాలని, ఆయన్ను ఆరాధించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి, సమయాన్ని బట్టి, ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మీకు అందించడానికి దేవుడిస్తున్న కృపను బట్టి నేను మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా ప్రతిరోజు ప్రేరణను మరియు స్ఫూర్తిని, దైవిక బలాన్ని పొందుకుంటున్నారని విని నేను ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి, బలపరిచి, ఆశీర్వదించినగాక. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యోబు గ్రంథం 25:2 చదువుకుందాం. షల్ వి ఓపెన్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ యోబ్ చాప్టర్ 25:2. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్. డొమినియన్ అండ్ ఫియర్ ఆర్ విత్ హిమ్. అధికారమును భీకరత్వము ఆయనకు తోడయ్యున్నవి. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు, ఎలీఫజు, ఆ తర్వాత బిల్దదు, జోఫరు. ఈ 25 దగ్గరికి వచ్చేసరికి యోబు గారి స్నేహితుడైన బిల్దదు ఇలా మాట్లాడుతున్నాడు, అధికారమును భీకరత్వము ఆయనకు తోడయ్యున్నవనే మాట వాడాడు. డొమినియన్, అధికారం కలిగినవాడు. చూడండి, కొంతమంది అధికారం కోసం అతి తీవ్రంగా ప్రాకులాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరొకలా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు నిత్యము అధికారం కలిగినవాడు ఆయన. పౌలు మహాశయుడు రోమా సంఘానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క దయత్వాన్ని గురించి రాస్తూ ఒక సందర్భంలో ఇలా అంటాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట 9:5 సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు అంటే ఒక ప్రవక్త మాత్రమే, మిక్కాయేలు యేసు ప్రభు ఒక్కరే అని కొంతమంది వాదించేవాళ్ళు, ఇంకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. అయితే బైబిల్ నిర్ద్వందంగా చెబుతున్న విషయం, యేసు ప్రభు దేవుడు, ఆయన పూజార్హుడు, ఆరాధనీయుడు, సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన ఎప్పుడూ స్తోత్రార్హుడే. ఆయన ఎప్పుడు మన స్తోత్రాలు పొందుకోవడానికి అర్హత కలిగినవాడే. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని పౌలు ఎందుకు అన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుకి అసాధ్యం అనేది లేదు. ఆయన దేవుడు కాబట్టి, దైవిక లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనకు అసాధ్యం అనేది లేదు. సృష్టి ఆయన చేతిలో ఉంది, సమస్తం మీద అధికారం ఉన్న దేవుడు ఆయన. ఆ కారణాన్ని బట్టే ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన అనేక మందిని స్వస్థపరిచారు, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, లాజరు జీవితాన్ని పరిశీలన చేస్తే, లాజరు సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అంటే ప్రేతవస్త్రములతో చుట్టుబడిన లాజరు బయటకు వచ్చేసాడు. ఆయన మాటకంత శక్తి ఉంది, ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన శాసించినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆయన మాటలో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారం కలిగిన వారు ఏదైనా చేయగలరు కదా. యేసు ప్రభు నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ ఒక రోగంతో కృషించిపోతున్నావా, ఒక నిరాశతో, నిస్పృహతో అలమటించిపోతున్నావా, నీ జీవితం ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావా, ప్రభుకి ఒకసారి నీ చెయ్యి అధికారం కలిగిన దేవునికి నిన్ను సమర్పించుకో. ఆయన నిన్ను బలపరిచి, విడిపించి శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. 2వదిగా, భీకరత్వము అనే మాట వాడాడు. ఇంగ్లీష్లో ఫియర్ అనే మాట. వాస్తవానికి ఆయన భీకరత్వాన్ని గురించి ఇంకొంచెం మనం ధ్యానం చేస్తే, కీర్తన గ్రంథంలో 66:3 మాట ఉంటుంది, నీ కార్యములు భీకరమైనవి ప్రభువ, నీ కార్యములు భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి శత్రువులందరూ లొంగి నీ దగ్గరికి వస్తారని. ఆయనకున్న బలం ఎంత గొప్పది అంటే శత్రువులందరూ లొంగి ఆయన దగ్గరికి వస్తారని. ఈరోజు బహుశా నీ జీవితంలో శత్రుబలం పెరిగిపోయిందా? ఇంట్లో శత్రువులు, చుట్టూ శత్రువులే, ఆఫీసులో శత్రువులే, ప్రతి చోట శత్రువులు పెరిగిపోయారా? నిన్ను కృంగదీస్తున్నారా, వేధిస్తున్నారా, అపహసిస్తున్నారా? నీ స్థాయిని, నీ యొక్క భక్తిని, నీ విశ్వాసాన్ని ప్రశ్నించి నిన్ను అతి తీవ్రంగా కృంగదీస్తున్నారా?
నీ దేవుని భీకరత్వం ఎంత గొప్పది అంటే, ఆయన బలం ఎంత గొప్పది అంటే, ఆయనకు శత్రువులు లొంగి ఆయన దగ్గరికి వస్తారు. దేవుడు నీ విరోధులను అణిచివాడు. ఆయన నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించాలి. అధికారము భీకరత్వము ఆయనకు తోడై ఉన్నవి. ఉన్నత స్థలముల్లో సమాధానం ఇచ్చు దేవుడు. సమాధానం లేదా, ఆనందం లేదా, ఈరోజు సంతోషం లేదా, కృంగుదల, ఆందోళన, భయము, ఏం జరుగుద్దన్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? దేవుని సమాధానం ఎంత గొప్పది అంటే, ప్రతి పరిస్థితి నుండి కూడా ప్రభు నిన్ను విడుదల చేసి ఈ లోకం ఇవ్వలేని సమాధానాన్ని ప్రభు ఉచితంగా నీకు ఇస్తాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుకుంటూ రావాలి. ఉన్నత స్థలములో ఆయన సమాధానం ఇస్తాడని చూడండి. మనం పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ చాలా ప్యూర్ ఆక్సిజన్ మనకు దొరుకుతూ ఉంటుంది, పొల్యూషన్ లేని ఆక్సిజన్ కదా. దేవునిలో కూడా మనం ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన సమాధానాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. దేవుడు అలాంటి కృప మీకు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన అధికారి కలిగిన దేవుడు, భీకరత్వం ఆయన తోడై ఉన్నవి, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఉన్నత స్థలముల్లో సమాధానం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, అధికారం నీకుంది ప్రభువా. మా జీవితాల్లో అద్భుతాలు చేసే అధికారం, ఆశ్చర్యకారాలు జరిగించే అధికారం, శత్రు బలమును అణిచివేసే అధికారం నీకుంది కనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఈరోజు నిరుత్సాహంలో, నిరాశలో ఉన్నారో, నా జీవితంలో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్నతో ఎవరైతే ఉన్నారో, వారందరినీ మీరు ముట్టి నీ అధికారం ద్వారా వారి జీవితంలో మేలు చేయమని కోరుతున్నాను. సమృద్ధిన జీవనం వారికి ఇవ్వండి. నీ మీద ఆధారపడడం ప్రతి ఒక్కరికి నేర్పించండి ప్రభు. నీవేం ఆధారం, నీవేం ఆశ్రయం కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.